हाई अंडी अंदर की नमस्ते वेलकम बैक टू मई चैनल हेमास होमली थॉट्स वीडियो मन मामूल अटकल वेग्चनपू डायरेक्ट आई वेसी वेगिस्तू उंटां कदा अलाका चिप उपयोगी चला ईजी एला वेयचो नैन वीडियो चूप्चो मन पिं वंटल बूरे गारेक अभी तीय उपयोगे दी तो मन अटकल चला ईजी सिंपल एला वेगो అటుకులు తీసుకుని ముందు ఒక కప్పుతో మాత్రమే దాంట్లో వేసి వేగిస్తున్నాను ఎక్కువ వేగిస్తే మనకి గరిట అటు ఇటు తిరగదు కాబట్టి వేగించినప్పుడు ముందు తక్కువ క్వాంటిటీ తీసుకుని వేగిస్తే మనకి ఈజీగా వేయించొచ్చు అన్నమాట అలాగా రెండు కప్పుల అటుకులు నేను వేగించుకుంటున్నాను మనం డైరెక్ట్ గా ఆయిల్ లో వేసి వేగించినట్టే చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా చాలా బాగా వేగిని అన్ని కూడా ఇలా వేయించుకొని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా నేను ఒక కప్పు కార్న్ ఫ్లేక్స్ తీసుకొని అవి కూడా అటుకులు వేగించిన విధంగానే వేగిస్తున్నాను ఈ టిప్ ఉపయోగించి మనం చిన్న చిన్నగా ఉండే అటుకులు కార్న్ ఫ్లేక్స్ చిన్న చిన్న వడియాలు ఇలాంటివన్నీ చాలా సింపుల్ గా ఈజీగా వేయించుకోవచ్చు అన్నమాట ఇవన్నీ ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక నేను ఒక పావు కప్పు పల్లీలు తీసుకున్నాను అవి కూడా ఇలాగే వేగిస్తున్నాను పల్లీలు దోరగా వేగితే బాగుంటుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించుకోవాలి ఎక్కువగా తీసుకుంటే పల్లీలు ఇంకా చాలా బాగుంటాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇవి కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మిక్చర్ కోసం మనం ఏమైతే తీసుకుంటామో అవన్నీ కూడా వేయించుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు కూడా వేసి వేగిస్తున్నాను అవి కూడా అలాగే వేగిస్తున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేగిపోయినియండి అవి కూడా అదే బౌల్ లోకి తీసుకున్నాను తర్వాత ఒక పావు కప్పు పుట్నాలు కూడా తీసుకుని అది కూడా దోరగా వేయించాను ఈ వేయించినవన్నీ ఒక బౌల్ లోకి తీసేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకుని మనం వేగించిన ఇంగ్రీడియెంట్స్ అన్నింటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ పద్ధతిలో మనం మిక్చర్ చేస్తే చాలా సులభంగా చేసేయొచ్చు ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా చేస్తే చాలా సింపుల్ గా ఎక్కువ కష్టపడకుండా చక్కగా మనకి మిక్చర్ అనేది చాలా తొందరగా అయిపోతుందన్నమాట యమ్మీ యమ్మీ ఇక్కడ నేను వడియాలు కూడా వేయించి చూపిస్తున్నాను చూడండి అంతే చాలా ఈజీ పద్ధతిలో కష్టపడకుండా మనకి మిక్చర్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా టేస్టీగా గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్